మంగళవారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ గోదావరి కని పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ హాజరై కనే ప్రధాన చౌరాస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, అహింస మార్గంలో సత్యాగ్రహమే ఆయుధంగా దేశ స్వాతంత్ర్యం కోసం ముందు నడిచి కోట్లాది మంది ప్రజలను తమ వెంట నడిపించిన మహానాయకుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఆయన వర్ధంతిని అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటామని యువత ఆయన ఆశయాల బాటలో నడవాలని పిలుపునిచ్చారు. దేశంలో మన భారతదేశం రావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి గాంధీజీ ఆశయాలు ఎక్కువ కూడా కొనసాగిద్దాం. ఎందుకంటే స్వాతంత్రం కోసం ఏ విధంగా చేసిండో ప్రధానంగా తెలుసు. అందుకనే ఆయనకు జాతికే పిత అయిండు. మరి ఆయన మార్గం నడిచేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ పాటు ఎప్పుడు ఉంటుంది. ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే ఈ మతదత్వ పార్టీలు కానీ బీఆర్ఎస్ పార్టీలు కానీ అది ఎవరితోనూ కాదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీతో అవుతుంది. ప్రజలకు పేదలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎలాగైతే మక్కార్ సింగ్ రాజశేఖర్ ఏ విధంగా మెదడిచ్చారో దానికన్నా ఒక్క ఓటైనా వేసి మహిళలందరూ జనాలందరూ రామునిజం వర్గ ప్రజలతో కూడా మరి అత్యధిక మెజార్టీతో రానున్న ఎంపీ ఎలక్షన్లో మరి మక్కార్ సింగ్ ఆధ్వర్యంలో మరి మేమందరం కూడా పనిచేస్తాం కాబట్టి మన ఆధ్వర్యంలో మరి మాకు ఇక్కడ ఎంపీకి లీడ్ చేయాలని చెప్పి జాతిపిత ఆశయాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని చెప్పి మరి అందరూ కూడా కొనసాగిస్తామని చెప్పి ప్రసిద్ధంగా చెప్తున్నాం. ఈరోజు మన భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ గారి 76వ వర్ధంతి సందర్భంగా స్థానిక గోదావరికని పట్టణంలో ప్రధాన చౌరస్ నివారణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు స్వాతంత్రం రావడానికి ఎంతోమంది మహనీయులను ముందుండి నడిపిన ఘన చరిత్ర మహాత్మా గాంధీ గారి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరూ కూడా యువత, ముఖ్యంగా యువత మరి వారి మార్గంలో శాంతి మార్గంలో పయనించి మరి వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరుతూ. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు నాయని ఓదులు కొప్పుల శంకర్, పెద్దెల్లి ప్రకాష్, తాళపల్లి యుగంధర్, సుతారి లక్ష్మణ్ బాబు, గడ్డం శేఖర్, పంజా శ్రీనివాస్, కళ్యాణి సింహాచలం, బొమ్మక రాజేష్, వీరబైన రవి యాదవ్, గుమ్మడి రవి, ఫజల్ బేగ్, గుంపుల తిరుపతి, కనకలక్ష్మి, మాలెం మధు, నంది వెంకటేష్, గడ్డం సది, కంకణాల రాజు, కాసు శ్రీకాంత్, సాయి, ఉదయరాజ్, మల్లయ్య, కుంటా సది, రామ్కి, నాంపల్లి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.